తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వెంకటగిరి పట్టణం 25వ వార్డు నందు వార్డు నిద్ర అనే కార్యక్రమంతో స్థానిక వార్డు ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకుంటూ గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఎలా ఉన్నారు, ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఎలా ఉన్నారని తెలుసుకుంటూ అప్పటికీ ఇప్పటికీ పేద మధ్యతరగతి ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో స్థానికులకు వివరించి అనంతరం స్థానికులతో కలిసి వనభోజనం చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే కూరుగుంట రామకృష్ణ, మాజీ మంత్రి, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు పరస వెంకటరత్నం. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు, పార్లమెంట్ అనుబంధ కమిటీ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గ పట్టణ వార్డు ఎస్సీసీల నాయకులు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. మొట్టమొదటి కార్యక్రమం మా వాళ్ళకి సరిగా తెలియదు. ఇది ఎలా జరగాలంటే సాయంకాలం 5 గంటల నుంచి ప్రతి వీధి కూడా వార్డు కార్యక్రమానికి వార్డు నిధులకి వచ్చినటువంటి మేము 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు, 2 గంటల వరకు, మరి 2 గంటల సోమవారం లాస్ట్ సోమవారం కనుక మన వీధి నుంచి స్టార్ట్ చేసి అందరికీ భోజనం పెట్టాలనే సంకల్పంతో స్టార్ట్ చేశారు. అందరూ వచ్చి భోంచేసేయండి, భోంచేసి మన మాజీ శాసనసభ్యులు వాణి మీరందరూ ఆశీర్వదించాలా. 2024 గెలిపించి అత్యధికంగా మెదతో ఏం చదువుతున్నారు? ప్రతి వార్డు నుంచి, ప్రతి ఊరు నుంచి ఎవరిని కదిలించినా ఈ రోజు ఈ వైసీపీ ప్రభుత్వం ఒకటే కూర్చో. ఏమ్మా ఏం భోజనం పెడతామా? ఓకే చాలు అక్క, అందుకన్నా మాకేం కావాలా? ఇంకేమో కొత్త ఏది మండలంలో వేణు ఒకటి ఎత్తి కనబడి అసలు బాబేడి బాబు బ్యాంగ్లూరు తర్వాత వచ్చి సోదరులకైతేనేమి, మైనారిటీ సోదరులకైతేనేమి, బీసీ సోదరులకైతేనేమి, ఎన్నో పథకాలు అమలు చేసిన ఘనత మన నాయకులు చంద్రబాబు నాయుడు గారిది. మీ సమస్యలు చెప్పుకునే దానికి ఆ ఏర్పాటు చేసానికి మీ అన్నదమ్ముడిగా, మీ బిడ్డగా, మీ అల్లుడిగా, మీ అన్నగా నేను మీ తమ్ముడు పరసారత్వం ఉన్నానని చెప్పి నేను మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ నాకు చాలా మంది బంధువులు ఉన్నారు, చాలా మంది స్నేహితులు ఉన్నారు, అందరికీ కూడా అందరూ వచ్చి ఈ సహపంక్తి భోజనాన్ని మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే కాకుండా ఈ యొక్క వార్డు నిద్ర రామకృష్ణ గారు ఇన్ఛార్జ్, అదేవిధంగా మాజీ మంత్రిగా, ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా ఈ రోజు రాత్రి ఇక్కడనే 25 వార్డులు ఈ కాంపాలు మార్చిన వాళ్ళలో మేము వార్డు నిద్ర చేస్తా ఉన్నామని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ పండుకుంటాం, పండుకోవడమే కాదు రేపు ఉదయం 9 గంటలకు ఇక్కడ ఉంటాం. ఈ రోజు బుద్ధిపోయింది కానీ మొట్టమొదటి కార్యక్రమం మా వాళ్ళకి సరిగా తెలియదు. ఇది ఎలా జరగాలంటే సాయంకాలం 5 గంటల నుంచి ప్రతి వీధి కూడా వార్డు కార్యక్రమానికి